వికారాబాద్ జిల్లా పరిగిలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి తన నివాసంలో జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు, పట్టణ అధ్యక్షులు కృష్ణ, కౌన్సిలర్ రియాజ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు జగన్, ఉపాధ్యక్షులు ఆనందం తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి పథకాలు పేద ప్రజానికానికి ఒక గుండె ఆపరేషన్లు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఉచితంగా చేసే విధంగా మహోన్నతమైన పథకాన్ని తీసుకురావడం జరిగింది. పేదలు గుండెలు ఆగొద్దని చెప్పి ఎన్నో రకాలు కొన్ని వందల రకాల వ్యాధులని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఈ యొక్క రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా పేదల పిల్లలు కూడా, పేద వర్గాలు, వెనుకబడిన తరగాలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు అందరూ కూడా, వెనుకబడిన తరగాలు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చి పేదల పిల్లలు కూడా ఒక ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని చెప్పి మేధావులు కావాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి మన రాష్ట్రంలోనే అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చి మన ప్రాంతం నుంచి కూడా చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు కావడం జరిగింది. మన దగ్గర కుల్కచిల్లలో మీకు అందరికీ శుభచరులు తిరుమలాపూర్ నివాసి వెంకటయ్య గౌడ్, అతను కొడుకు కిరణ్ అని చెప్పి ఎంబీబీఎస్ బాసాడు. మన కళాశాల కూడా కొంతకాలం తను డాక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. కిరణ్ మన వెంకటయ్య గౌడ్ కొడుకు. ఆయన ఎంబీబీఎస్ చదవడం అనేది నిజంగా ఒక కళ, ఒక పేదవాళ్ళ ఇళ్లలో ఒక బీసీల కుటుంబంలో ఒక డాక్టర్ చదవడం అంటే కళ. అదేవిధంగా మన దగ్గర కుల్కచిల్లలో మన ఎండీఓ ఉండే తారీఖ్ అన్వర్ అని చెప్పి ఎండీఓ ఉండే ఆయన నాకు జాయిన్ అయిన తర్వాత ఎండీఓ గారు నన్ను స్పష్టం చేసుకొని చెప్పాడు, సార్ నేను రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇవ్వడం మూలంగానే నేను ఎండీఓగా మీ యొక్క కాన్స్టిట్యున్సీలో నేను ఎండీఓగా పనిచేస్తున్నా అని చెప్పి మొన్నటి వరకు ఆయనే ఉండే అతను ఒక ఎండీఓ ఉద్యోగం వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు 4% రిజర్వేషన్ తీసుకోవడం జరిగింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో జూట మాటలు, ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చెప్పి ఈరోజు వరకు కూడా 7 సంవత్సరాలు అయితే కూడా అసలు మైనార్టీల విషయంలో కానీ ఇంకా వేరే ఎస్సీ విషయంలో కానీ మన పరిగిలోనే మనం ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చినాం. తుంకులగడ్డ లోపల ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొస్తే ఆ ఎస్సీ సప్లాన్ గురించి నేను